అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కతుహు. ఎపిసోడ్ నెంబర్ 12 ఇది. ఈరోజు కొందరు ప్రశ్నలు అడిగారు, వాటి యొక్క సమాధానాలు మనం తెలుసుకుందాం. మొదటిగా ఒక వ్యక్తి ఉన్నాడంట. ఈ వ్యక్తి ప్రయాణం అనేది చేస్తూ ఉన్నాడు. ఒక హోటల్ అనేది వచ్చింది. ఆ హోటల్లో ఈ నాన్ వెజ్ తప్ప మరి ఇంకా ఏమీ కూడా లేదు, ఈ మాంసాహారం తప్ప ఇంకేమీ కూడా లేదు. అయితే బాగా ఆకలితో ఉన్నాడు. అక్కడ ఒక వ్యక్తిని అడిగారు, ఇది హలాల్ చేసిందా లేక హలాల్ చేయలేదంటే అతను ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అతను చెప్పలేదు అనమాట. అసలు అటువంటిప్పుడు మేము మాంసాన్ని తినవచ్చా, దీని గురించి తెలియచేయండి, అంటే హలాల్ చేయకపోయినప్పటికీ కూడా ఆ మాంసాన్ని మేము తినవచ్చా, దీని గురించి తెలియచేయండి అని అడిగినటువంటి ప్రశ్న అయితే చాలా చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే చాలామంది కొందరు అమెరికాలో కూడా ఉద్యోగాలు చేసేదానికి, అనేక ఇతర దేశాల్లో కూడా ఉద్యోగాలు చేసేందుకు పోతూ ఉంటారు. అక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళు మాంసాహారం ఆర్డర్ చేసినప్పుడు అక్కడ హలాల్ చేసింది హలాల్ చేయిందే కూడా తెలియదు, నాకు తెలిసి హలాల్ అనేది అక్కడ చేయరు, తినొచ్చా తినకూడదు అని చాలామంది అడిగారు ఇంతకుముందు కూడా ఈ ప్రశ్న అనేది నన్ను. అయితే అసలు ఈ హలాల్ అనేది ఎందుకు చేస్తారు అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. హలాల్ అంటే చాలామంది ఎలా తింటారు, ఎంత ఏదో ఒక గుడ్డిగా తింటారు, ఒక గుడ్డి విశ్వాసంతో తింటారు, హలాల్ ఓకే తినేస్తారు. హలాల్ అనేది ఎందుకు చేస్తారంటే, ఒక బ్రతుకున్నటువంటి పక్షినో జంతువునో దేన్నో ఒక దాన్ని తీసుకొని ఇది బ్రతుకుంది ఆరోగ్యకరంగా ఉంది అని తెలుసుకున్న తర్వాత ఈ పీక అనేది కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత ఆ రక్తం అంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ తాజా మాంసాహారాన్ని వండుతారు. వండిన తర్వాత ఆ వంటని తింటారు. అంటే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే, ఇది తాజా మాంసము, ఇది ఫ్రెష్గా ఉండేందుకు మాత్రమే హలాల్ చేస్తారనే విషయాన్ని తెలుసుకోవాలి. కానీ ఒక గుడ్డిగా మూఢనమ్మకంతో కాదు. ఇందుకోసం మనం బయటికి వెళ్ళినప్పుడు ఒకవేళ అది హలాల్ చేయనప్పటికీ కూడా ఆ మాంసం అనేది కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉందా లేదా అనేది తెలుసుకొని తప్పనిసరి పరిస్థితుల్లో తినాలంటే తినవచ్చు. ఇదేందండి మీరు ఇలా చెప్తున్నారు అనేటటువంటి కొందరు మూర్ఖపు వేదవులు కూడా కొందరు నన్ను అడిగారు కొన్నిసార్లు ఇలా చెప్తే. ఖురాన్లో 5:3 తప్పనిసరి పరిస్థితుల్లో గతి లేకపోతే ఆకలి తీర్చుకునేందుకు పంది మాంసం కూడా తినవచ్చు అనేటటువంటిది ఉంది. అంటే తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఆకలి తీర్చుకునేందుకు తింటే ఏమవుతుంది, ఫ్రెష్గా ఉంది మాంసం, తింటే తినాలంటే తినొచ్చు, ఏమీ కాదనమాట. అది మీరు తినాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో మీరు తినాలంటే తినొచ్చు, ఇంకా మీకు ఏ గతి లేదు, ఆప్షన్ లేకపోతే తినాలంటే తింటాము. దాన్ని ఏం తప్పు ఉంది, ముందు మనకు ఆకలి తీర్చుకోవాలి, అది తినడం వల్ల మనకేమి అదేం విషయం కాదు, ఇంకేమీ కాదు. అలాంటప్పుడు తింటే తప్పే ఉంది, తినాలంటే తినవచ్చు, ఎటువంటి తప్పేం లేదు. మనం తాజా మాంసం కోసమే హలాల్ అనేది చేస్తాం. ఒకవేళ వేరే హోటల్ వాళ్ళు కూడా తాజా మాంసం ఇస్తే తినాలంటే తినవచ్చు. కొందరు ఫారెన్లో కానీ కొన్ని కొన్ని దేశాల్లో వీళ్ళకి అసలు కొంత ఇస్లాం అనేది తెలియదు, ఇవన్నీ కూడా కొన్ని తెలియదు, వాళ్ళు చేస్తారు, ఆకలి తీసుకున్నా తినాలంటే తినొచ్చు, ఎటువంటి ఇబ్బంది అనేది ఏమీ కూడా లేదు. మీరు నిర్భయంగా మీరు తినండి. అది మరి ఇంకొకరు అడిగినటువంటి ప్రశ్న, వాళ్ళ యొక్క అమ్మాయికి ఫోటోగ్రాఫర్ పెళ్లి సంబంధం వచ్చింది, వీళ్ళకు బాగా ఇష్టపడ్డారు, ఆ అబ్బాయిని బాగా ఇష్టపడ్డారు అనమాట. పెళ్లి చేసుకునే టైంలో మసీదులో నుంచి ఇమాం వచ్చి దూరాడు, దూరి ఈ పెళ్లి హరాం, ఈ పెళ్లి చేసుకోకూడదు, ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయండి అని ఆ మసీదులో ఇమాం చెప్పాడంట. ఎందుకంటే ఈ ఫోటోలు తీయడం ఇస్లాంలో హరాం, ఫోటోలు తీయకూడదు అనేటటువంటిది చెప్పిన కారణంగా వీళ్ళు బాగా బాధపడ్డారు. ఏమిటి మంచి సంబంధం కదా, ఎందుకు చేసుకోకూడదు, ఈ ఇమాం ఏంది ఇప్పుడు ఇటు వచ్చి చెప్తా ఉన్నాడు, ఈడొక దరిద్రుడు అనుకునే లెక్కలు వీళ్ళు మనుషులు తిట్టుకుంటున్నారు. మనల్ని అడిగారు ప్రశ్న అనేది, మీరు ఫోటోగ్రాఫర్కి ఇచ్చి పెళ్లి చేసుకోవాలంటే చేయవచ్చు, ఏం ఫోటోలు తీసి తప్పే ఉంది, ఆధార్ కార్డు ఉంది, లైసెన్స్ ఉంది, ఓటర్ ప్రతి దాంట్లో కూడా ఫోటో అవసరం. ఆ ఫోటోగ్రాఫర్ లేకపోతే ఫోటోలు ఎవరు తీస్తారు చెప్పండి. ఫోటో అనేది ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు. ఫోటోలు తీస్తే ఏముంది తప్పు, కొందరు జ్ఞాపకంగా ఫోటోలు దాచుకుంటారు, తప్పే ఉంది. ఇప్పుడు ఈ టెక్నాలజీలో ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఇవన్నిట్లో ఫోటోలతోనే నడుస్తూ ఉంది, ఏమి హరాం కాదు. వాడెవడో మూర్ఖుడు అన్నాడు, వాడికి ఏమీ తెలియదు, అది లోక జ్ఞానమే లేనట్టుంది. అసలు ఏం కాదు, ఫోటోగ్రాఫర్ అబ్బాయికి ఇచ్చి చేసుకోవాలంటే నిర్భయంగా మీరు ఇచ్చి పెళ్లి చేయండి, ఎటువంటి ఇబ్బంది అనేది ఏమీ కూడా లేదు. ఫోటోలు చాలామందికి అవసరం, ప్రతి ఒక్కరు కూడా చెప్పే కదా, ప్రతి ఐడెంటిటీ కంటే మనకు ఉద్యోగం కావాలన్నా మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకున్నాడు ఇస్తేనే మనకు ఉద్యోగం ఇస్తాడు. ఫోటోగ్రాఫర్ లేకపోతే ఎలా తీసుకుంటాం ఇవన్నీ కూడా చెప్పండి. అతనికి బ్యాంక్ అకౌంట్ ఫోటో కావాలి, ప్రతిదానికి కూడా. ఇప్పుడు పెళ్లి తటక్కన కోర్టులో ఏదైనా విడాకులుగో లేకపోతే ఇంక దేనికో సమస్య వచ్చింది, మీకు పెళ్ళి అయిందా లేదా మీ ఫోటోలు అయిందా అని కూడా అడుగుతారు, చూపించాలా
ప్రతిదా ఫోటోలు అవసరం కదా, ప్రతి ఫోన్ లో కూడా కెమెరా వేస్తాడు. ఎందుకు వేస్తాడు కెమెరా? అరే ఫోటో అవసరం అని చెప్పి కెమెరా వేస్తాడు. వీళ్ళకి ఏం తెలియదు. బుద్ధి జ్ఞానం లేనటువంటి యదవులు కొందరు ఉంటారు, వాళ్ళ మాట మీరు పట్టించుకోకుండా మీరు పెళ్లి చేయాలంటే హాయిగా ఇచ్చి పెళ్లి చేసుకోండి. మీరు నచ్చితే, మీరు మెచ్చితే అదే మీ ఇష్టం అన్నమాట. అది ఇంకొకరు అడిగినటువంటి ప్రశ్న, మూడు శుక్రవారాలు జుమ్మా నమాజ్కు పోకపోతే దేవుడు తీసుకెళ్లి వాళ్ళని ఏమైనా నరకంలో వేస్తాడా, దేవుడు ఏమైనా కోపపడతాడా, దేవుడు ఏమైనా శిక్షిస్తాడా, దీని గురించి తెలియజేయండి అని ఇంకో వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న. ఇప్పుడు నేను కూడా హాస్పిటల్లో ఉన్నాను, మూడు నెలలు కళ్ళు కూడా తెరలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. నేను పోలేదు అంటే నన్ను దేవుడు తీసుకోబోయి నరకంలో వేస్తాడా? కొందరు యుద్ధాలు చేస్తూ ఉంటారు, వాళ్ళకి వచ్చబోసుకునే దానికి కూడా టైం ఉండదు, వాళ్ళు పోవాలా? ఇంకొందరు ఏదైనా పనికి పోయి బాగా అలసిపోయి నిద్రపోతూ ఉంటారు, ఆ రోజు నమాజ్ మంచి ఒళ్ళంతా నిప్పులు ఉంటాయి, వాళ్ళు పోవాలన్నా పోలేరు, లేయలేరు. కొందరు నైట్ డ్యూటీలు చేస్తుంటారు, పొగ్గులు అసలు లేయాలంటే లేయలేరు. దేవుడు తీసుకెళ్లి నరకంలో వేస్తాడా? అంటే దేవుడు ఏమైనా స్వార్థపరుడా? నువ్వు నాకు ఇది ఇస్తేనే నేను నీకు ఇది ఇస్తాను అనేది చెప్పేది మనిషి, దేవుడు అలా చెప్తాడా? నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను అని అలా చెప్పడం. అది మీరేదైనా తప్పు చేస్తే, ఉద్దేశపూర్వకంగా తప్పు చేసి ఒకరిని మోసం చేస్తేనో, ఒకరిని కొడితేనో, ఒకరిని దౌర్జన్యం చేస్తేనో, ఒకరి దగ్గర డబ్బులు తీసుకొని మాట తప్పి డబ్బులు ఇవ్వకుండా చేస్తే, ఇట్లా చేస్తే దేవుడు ఏమైనా శిక్షిస్తాడేమో కానీ, ఏదో మీరు అలసిపోయి మీరు ఏదో కారణం చేత నమాజ్కు పోనంత మాత్రమే దేవుడు మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తాడు? ఏమి శిక్షించడు. ఈ ఎవరో కావాలని కొందరు చెప్పినటువంటి మాట అది. ఖురాన్లో కూడా శుక్రవారం నమాజ్కి అజాన్ రాగానే మీరు మీ యొక్క వ్యాపారాలు వదిలేసి మసీదు వైపు పరిగెత్తండి అనేటటువంటి వాక్యం కూడా ఉందన్నమాట. సురే జుమా 62వ అధ్యాయంలోని 9వ వాక్యంలో ఉంటుంది. అయితే అక్కడ ఏంటంటే, దేవుని గురించి ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మీరు జమా అవ్వండి అనేది అక్కడ ఉంటుంది. జమా అంటే మీరంతా కూడా జమా అవడం అంటే తెలుసు కదా, ఒక మీటింగ్ లాగా ఏర్పడడం, అందరూ గుమి కూడడం. జమా అవడం అంటే గుమి కూడండి అని. ఇప్పుడు ఉదాహరణకి కొందరు దండోరు వేస్తారు సాయంత్రం 4 గంటలకి ఈ ఊర్లో పంచాయతీ దగ్గరికి అందరూ రావాలని. అలాంటప్పుడు ఆ ఊర్లో ఉండే వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చి అక్కడ ఏదైనా ఒక విషయం చెప్తారు, ఆ విషయాన్ని వినండి. దానికి సంబంధించింది అది కూడా నమాజ్కి సంబంధించినటువంటి విషయం అనేది కాదు. ఈ జమావాతి జమా అవ్వండి అని అక్కడ ఉంటే దీన్ని జుమ్మా అని వీళ్ళు తప్పుగా రాయడం అనేది జరిగింది. అట్లాగే మీరు మూడు శుక్రవారాలు కానీ, రెండు శుక్రవారాలు కానీ, ఒక శుక్రవారం కానీ మీరు ఏదైనా పనిలో ఉండి మీరు పోకపోయినంత మాత్రం దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? ఏమి శిక్షించడం అన్నమాట. ఇది ఎవరో కావాలని చెప్పినటువంటి మాటలు అంతేగాని ఇంకేమి కాదు. ఇంక పోవడం పోకపోవడం మీ ఇష్టం, నేనైతే దానికేమి నాకేమి లేదు. మీరు 3 శుక్రవారాలు పోతారు, 30 శుక్రవారాలు పోతారు, 24 గంటలు మసీదులో ఉంటారు, మీ ఇష్టం. నేను చెప్తాను చెప్పాలి కాబట్టి. దేవుడు అంత కఠినుడు కాదు. ఏదో నమాజ్ చేయకపోతే మిమ్మల్ని తీసుకుని అగ్నిలో వేస్తాను అనేటటువంటి చెప్పే వ్యక్తి కాదు. ఎవరికైనా మీరు మోసం చేసి, చీటింగ్ చేసి, అబద్ధాలు చెప్పి ఇటువంటి పాపాలు చేస్తే దేవుడు నరకంలో వేస్తాడే కానీ ఇటువంటి దానికి కాదు. అది మరి ఇంకొక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న, నా భార్య నన్ను గడ్డం తీసేయమంటూ ఉంది, నేనేమైనా గడ్డం తీస్తే దేవుడు నన్ను ఏమైనా నరకంలో వేస్తాడా, దీని గురించి తెలియచేయండి అని ఒకరు అడిగినటువంటి ప్రశ్న. అయితే గడ్డం అనేది పెంచుకోవడం, తీసివేయడం, లేకపోతే లైట్గా కట్ చేసుకోవడం, లేకపోతే దానికి ఏదైనా రంగు వేసుకోవడం అనేది మీ యొక్క వ్యక్తిగత విషయం. దీనికి దేవుడికి ముడిపెట్టాల్సినటువంటి అవసరం అనేది ఏది కూడా లేదు. మీరు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండండి. గడ్డం తీస్తే మీరు అందంగా ఉంటారండి అని మీ భార్య చెప్పి మీకు అది నిజంగా మీ మనస్ఫూర్తికి నచ్చి ఒరే తీద్దామాలంటే తీసుకోండి. గడ్డం గురించి దేవుడికి పోయి మిమ్మల్ని ఏమీ నరకంలో వేసేయడం అనేది ఏమీ కూడా జరగదు. గడ్డానికి దేవుడికి ఏం సంబంధం చెప్పండి. గడ్డం ఇచ్చాడు, పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అది మీ యొక్క వ్యక్తిగత విషయం అనమాట. గడ్డానికి దేవుడు తీసుకెళ్ళి నరకంలో వేస్తాడా? అసలు గడ్డానికి దేవుడికి ఏంది సంబంధం ఏమిటి? ఎవరో కొందరు సరైనటువంటి అవగాహన లేని వాళ్ళు చెప్పేటటువంటి విషయం. కొన్ని రకాల ఆఫీసుల్లో గడ్డం ఉంటే వాళ్ళకి ఇబ్బంది కాబట్టి కొంత దగ్గర అయితే, నేను కూడా ఒక హైదరాబాద్లో ఒక మార్కెటింగ్ జాబ్ చేసేటప్పుడు వాళ్ళు ఉదయాన్నే షూ వేసుకోవాలి, ఉదయాన్నే లేచి షూ వేసుకొని ట్రిమ్మింగ్ చేసుకొని గడ్డం తీసుకొని ఇన్షర్ట్ టక్ చేసుకొని పోవాలి. అలా పోతేనే వాళ్ళు రాణిస్తారు, లేకపోతే రాణించేవాళ్ళు కాదు. నేను ట్రిమ్మింగ్ చేసుకొని నీట్గా షూ వేసుకొని టక్ చేసుకొని పోయేవాడిని. అది వాళ్ళ రూల్. అట్లాగేందంటే నా వ్యక్తిగత అభిప్రాయం, దానికి ఇస్లాంకి ముడిపెట్టాల్సిన అవసరం ఏం లేదు. మీరు తీసుకోండి, తీసుకోండి, ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోండి,
పెంచుకోవాలంటే పెంచుకోండి, అది మీ ఇష్టమే. కానీ ధర్మానికి సంబంధించినటువంటి విషయం ఏమీ కాదు. ఒకవేళ ఒకవేళ మీరు తీసేసినా కానీ దేవుడు తీసుకుని మిమ్మల్ని నరకంలో వేసేడు. దేవుడే అంత కఠినాత్ముడు ఏమీ కూడా కాదనమాట. మీ యొక్క మొహం ఎలా అందంగా ఉంటుందో, మీకు ఎలా నచ్చుతుందో అలా మీరు పెట్టుకోండి. అది ఇది ఈరోజు అడిగినటువంటి ఈ ప్రశ్నలు. మీకు కూడా ఇస్లాంకు సంబంధించినటువంటి ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి 8185038386 ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ రూపంలోనే సరే, వాయిస్ రూపంలోనే సరే మీరు మాకు మెసేజ్ పంపిస్తే మేము సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది. అది